ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే మొదలైన నేతల జంపింగ్లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అసలు ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మాజీలు కీలక నేతలు జంపయ్యారు ఇంకొందరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నప్పటికీ వారి కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చి అధికార పార్టీకి మద్దతిస్తూనే వస్తున్నారు అంతేకాదు తామంతా రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అనేక ప్రకటనలు కూడా చేశారు అయితే ఈ వరుస షాకుల నుంచి తెలుగుదేశం పార్టీ తేరుకోకముందే మరో ఊహించని షాక్ తగలబోతుంది కారణం ఇదేనా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో బాధపడుతున్నారా ఆయన సన్నిహిత వర్గాలు దీనికి అవుననే సమాధానమిస్తున్నాయి సీనియర్ అయిన గోరంట్ల ఈ వయసులో కూడా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు నిత్యం తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శలు కురిపిస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఆయనను వృద్ధుడిగా లెక్కవేసి పక్కన పెట్టిందని పార్టీలో ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన బాధపడుతున్నారని తెలుస్తుంది ఈ మేరకు సన్నిహితుల దగ్గర ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారని తెలుస్తుంది గోరెంట్లకు సమస్య ఏమిటంటే ఆయన కుమారుడు బిజీగా ఉన్న డాక్టర్ అందువల్ల ఆయనను రాజకీయాల్లో బిజీ చేయడం కష్టం అందువల్ల గోరంట్లకే అవకాశం ఇవ్వాలి కానీ యంగ్ జనరేషన్ ను ఎంకరేజ్ చేయాలనుకోవడం వల్ల ఆయనను పక్కన పెడుతున్నారు అయితే అంతంత మాత్రం చేత గోరంట్ల పార్టీ నుంచి జంప్ చేస్తారని అనుకోవడానికి లేదు కానీ ఆయన తన అసంతృప్తి అలా అలా బయటకు రావాలని అది పార్టీ దృష్టికి వెళ్లి మళ్లీ తనను యాక్టివ్ రోల్కు తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది కానీ అసంతృప్తిని వైకపా క్యాష్ చేసుకుంటుందా దానికి గోరంట్ల సహకరిస్తారా అన్నది వేచి చూడాలి